తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున పద్మశ్రీకి ఎన్నికైన తెలుగు తేజం విలక్షణమైన 12 మెట్ల కిన్నెర జానపద గాయకుడు ముగులయ్యకు అవార్డు అందించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ముగులయ్య నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలికుంటకు చెందినవారు. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరితరం కళాకారుడు. గ్రామీణ నేపథ్యంలో దశాబ్దాలుగా ఈ కళను నమ్ముకొని జీవించడంతో పాటు దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర మరణోపరాంత్ సివిల్ సేవ, ఉన్కీ పత్ని శ్రీమతి అంజలి మహాపాత్ర. అటు మహాసవత్సరావధాని ప్రవచనకర్త గరికపడి నరసింహారావు కూడా పద్మశ్రీ అవార్డును అందించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులైన గరికపాటి నరసింహారావును పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన పుట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం. వెంకట సూర్యనారాయణ రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14 జన్మించిన నరసింహారావు ఎంఏ పిహెచ్డి పట్టాలు పొందారు. 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. భార్య శారదది తూర్పుగోదావరి జిల్లా. తెలుగు భాష ఉచ్చారణ, వ్యాకరణం, సంప్రదాయ అంశాలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు గరికపాటి. నేటి తరాన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహితీ ప్రసంగాలతో మురిపించిన ఆయన దేశవ్యాప్తంగా అనేక సత్కారాలు అందుకున్నారు. కాకినాడలో తొలుత స్నేహితులతో కలిసి కోనసీమ జూనియర్ కళాశాలను స్థాపించారు. ఆ తర్వాత సొంతంగా గరికపాటి జూనియర్ కళాశాల ప్రారంభించారు. చైతన్య కళాశాలలో తెలుగు సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశారు. 275 అష్టావధానాలను అవలీలగా నిర్వహించిన గరికపాటి ఆయన సాగర ఘోష పుస్తకాన్ని రచించారు.